ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నా. అదేంటంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. మనకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ని బాగా సపోర్ట్ చేస్తుంది, లైక్ కాట్లిన్ లెక్క. సో ఇప్పుడు ఇది మోడర్న్ లాంగ్వేజ్, మోడర్న్ ప్రోగ్రామింగ్ మెథడాలజీ అన్నమాట ఇది, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది. సో ఈ వీడియోలో లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా వాడతారు, వాటన్నిటి గురించి చెప్తాను అన్నమాట. సో మనకి లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఏదైనా ఒక ఫంక్షన్, మనకు ఫంక్షన్ తెలుసు కదా, బ్రేక్ ఒక మామూలు ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఏ ఫంక్షన్ వితౌట్ నేమ్ ఈస్ కాల్డ్ లాంబ్డా ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్ వితౌట్ నేమ్ ఈస్ కాల్డ్ లాంబ్డా లాంబ్డా ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్ వితౌట్ ద ఫంక్షన్ వితౌట్ నేమ్ ఈస్ కాల్డ్ లాంబ్డా ఫంక్షన్స్ అన్నమాట. మనకి ఈ లాంబ్డా ఫంక్షన్స్ని మనం ఏమనొచ్చు అంటే అనానమస్ ఫంక్షన్స్ అంటారు. అనానమస్ ఫంక్షన్స్ అన్నా ఆర్ లాంబ్డా అన్నా ఆర్ లాంబ్డా ఫంక్షన్స్ అన్నా, ఈ మూడిట్లో ఏ అన్నా కానీ సేమ్ అన్నమాట. అనానమస్ ఫంక్షన్స్, లాంబ్డా ఫంక్షన్స్, సారీ అనానమస్ ఫంక్షన్స్, లాంబ్డా ఆర్ లాంబ్డా ఫంక్షన్స్, ఈ మూడు సేమ్ అన్నమాట. సో అసలుకి ఇప్పుడు ఈ వీడియోలో లాంబ్డా ఫంక్షన్స్ వీటన్నిటి గురించి ఏ టు జెడ్ మాట్లాడుకుందాం. సో మనం మామూలుగా నార్మల్గా ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక రిటర్న్ డేటా టైప్ ఒకటి, సో డూ సంథింగ్ లైక్ ఏదైనా ఆ మెథడ్ నేమ్ ఒకటి, ఆ మెథడ్ నేమ్ ఒకటి అండ్ ఏదైనా పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ పంపిస్తాం అనమాట. ఎక్స్ పారామీటర్ ఓకే సంథింగ్, ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి చేస్తాం. సపోజ్ నేను ఇది యాడ్ నెంబర్స్ అని తీసుకుంటున్నా, సో ఇక్కడ నేను టూ పారామీటర్స్ తీసుకుంటున్నాను అనమాట. ఒకటేమో ఇంటీజర్, ఇంకొకటి కూడా ఇంటీజర్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేస్తా, వేర్ రిజల్ట్స్ ఎక్స్ ప్లస్ వై. సో నేను ఈ రిజల్ట్స్ని ప్రింట్ చేస్తా, సమ్ ఈస్ రిజల్ట్స్. సో ఇది మన మామూలు ఫంక్షన్ అనమాట. కానీ లాంబ్డా ఫంక్షన్స్, లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటంటే నేమ్ ఉండదు అనమాట. సో దీనికన్నా ముందు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను లాస్ట్ వీడియో ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే, ఇక్కడ మనకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చే కల్లా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. మనకి ఓన్లీ ఇప్పుడు జావాలో తీసుకుంటే ఓన్లీ క్లాస్కి మాత్రం ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకో, ఇది ఒక ఆబ్జెక్టే అనమాట. సో ఎవ్రీథింగ్ డేటా, ఒక వేరియబుల్ కానీ, ఒక ఫంక్షన్ కానీ, ఒక క్లాస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఇన్ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది బండ గుర్తు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఈ నార్మల్ ఫంక్షన్ అనమాట, ఇది నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు ఈ నార్మల్ ఫంక్షన్ని నేను లాంబ్డా ఫంక్షన్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాను అంటే, జస్ట్ నేను ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి ఇటు పేస్ట్ చేస్తాను. సో లాంబ్డా ఫంక్షన్కి నేమ్ ఉండదు కాబట్టి ఫస్ట్ నేను నేమ్ తీసేస్తాను, లాంబ్డా ఫంక్షన్కి నేమ్ ఉండదు, సో నేమ్ అవసరం లేదు. యాజ్ వెల్ యాజ్ లాంబ్డా ఫంక్షన్కి రిటర్న్ టైప్ కూడా ఉండదు అనమాట, సో రిటర్న్ టైప్ కూడా రిమూవ్ చేస్తున్నా. అండ్ లాంబ్డా ఫంక్షన్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఖచ్చితంగా మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇది క్లోజ్ చేయలేదంటే మన మెయిన్ ప్రోగ్రామింగ్ ఎట్లా అనుకుంటుంది అంటే, ఇక్కడ ఎండ్ అయిపోవట్లేదంటే ఈ బ్రేస్ మిస్ అవుతుంది. సో మీరు లాంబ్డా ఫంక్షన్ ఎప్పుడైతే ఫంక్షన్ రాస్తారో అప్పుడు ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలన్నమాట. సో ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లెక్క మన కంపైలర్ అర్థం చేసుకుంటుంది. సో ఇప్పుడు ఎర్రర్స్ ఏం లేవు. సో ఇదే లాంబ్డా ఫంక్షన్ అంటే. సో ఇది లాంబ్డా ఫంక్షన్ అన్నప్పుడు మనం ఫర్ ది ఫంక్షన్ మనకు ఆబ్జెక్ట్ అన్నప్పుడు మనం దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. యాడ్ నెంబర్స్ అని ఒక మెథడ్ క్రియేట్, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇండెంటేషన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఆబ్జెక్ట్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మన ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అంతా ఇందులో ఉంది, ఈ ఆబ్జెక్ట్లో ఉంది. ఇట్లా మనం వేర్ అనే కాకుండా మనకి ఇక్కడ స్పెషల్గా ఒక కీవర్డ్, ఒక క్లాస్ కూడా ఉంది అనమాట ఫంక్షన్ అని. సో మీరు ఫంక్షన్ అనైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని కాల్ చేయాలంటే ఎట్లా అంటే, సపోజ్ నేను దీన్ని కామెంట్ చేసేస్తాను. సో ఈ మెథడ్ని కాల్ చేయాలంటే ఎట్లా అంటే, లాంబ్డా ఫంక్షన్స్ని జస్ట్ మనం మామూలు ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామో అలా అనమాట, యాడ్ మెంబర్స్. సో అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఉంటాయో పారామీటర్స్, ఆ పారామీటర్స్ ఖచ్చితంగా పాస్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది.
సో పారామీటర్స్ ఏమి ఉంటే, సపోజ్ పారామీటర్ లేకుండా రన్ చేసాను అనుకోండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎక్స్పెక్టెడ్ ఇంటి ఇంటి అని. సో నేను పారామీటర్స్ పాస్ చేస్తున్నా 10 and 47. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఇక్కడ వచ్చింది చూసారా, సమ్ ఈస్ 57 అని. సో ఎప్పుడైతే మనం ఇక్కడ పాస్ చేస్తామో అది డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ అయిపోతుంది, ఈ మిగతా మెథడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే డైరెక్ట్ మనకి మెథడ్ నేమ్ ఉండదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ నుంచి డేటా పాస్ చేస్తాం అనమాట. ఇది ఇది రిటర్న్ టైప్ లేకుండా ఉంటే. సో ఇప్పుడు మనకు ఒకవేళ ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఉందనుకో, అది ఎట్లా క్రియేట్ చేస్తారంటే, సపోజ్ నేను ఇంకో మెథడ్ ఇంకొకటి క్రియేట్ చేస్తాను అనమాట. ఎట్లా క్రియేట్ చేస్తున్న ఫంక్షన్, సపోజ్ మల్టిప్లై ద మల్టిప్లై 4 times అని ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేయడం జస్ట్ ఎట్లా పెరాన్సిస్ పెట్టుకుంటాం, తర్వాత నెంబర్ తీసుకుంటాం. సపోజ్ నేను నెంబర్ అని సపోజ్ ఎక్స్ అని తీసుకున్నాను అనమాట. ఎక్స్ అని తీసుకున్న తర్వాత మనం ఎండ్ చేయాలి ఖచ్చితంగా బ్రేసెస్ని. ఈ మెథడ్లో నేను ఏం రిటర్న్ చేస్తాను అంటే ఎక్స్ ఇంటూ 4 times కదా మల్టిప్లై చేసేది, 4 times అనమాట. సో ఇట్లా నేను ఫంక్షన్ క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాను, మల్టిప్లై 4 times అన్నా కదా. సో ఇక్కడ నేను వాల్యూ పాస్ చేస్తాను అనమాట, ఇక్కడ నేను పాస్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. సపోజ్ నేనేం పాస్ చేస్తున్నా 40 అని పాస్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఒక అవుట్పుట్ వస్తుంది అనమాట, ఇక్కడ మల్టిప్లై అయినది. సో నేను ఈ అవుట్పుట్ని డైరెక్ట్గా ఒక వేరియబుల్ అయినా పెట్టుకోవచ్చు, వేరియబుల్ ఎక్స్ అని తీసుకొని ఇందులో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తీసుకొని సపోజ్ ఇట్లయినా తీసుకున్నాను ప్రింట్ చేస్తాను ఎక్స్ని. మల్టిపుల్ 4 times ఈజ్ ఎక్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను, ఇక్కడ మనకు వచ్చింది చూడండి మల్టిపుల్ 4 times ఈజ్ 40, మల్టిపుల్ 4 times ఎంత 160. సో అలా కాకుండా ఇదే ఇది ఇంకా షార్ట్ హ్యాండ్లో రాయాలంటే దీని అంతా క్లోజ్ చేసేసి డైరెక్ట్గా ఇట్లని కాల్ చేసుకుని ఓకే రన్ చేస్తాం. సో మీకు అవుట్పుట్ అయితే సేమ్ వస్తుంది అనమాట, సారీ అవుట్పుట్ సేమ్ రాలా. సో వీ షుడ్ కాల్ ఇట్ ఇన్సైడ్ మనకి మల్టిపుల్ ఉంటే అట్లా కాల్ చేయాలి కదా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ సేమ్ వస్తుంది అనమాట ఇది. అండ్ ఇది వన్ వే అనమాట, ఇది వన్ వే అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ వే ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి. ఇప్పుడు నేను ఈ కోడ్ని ఆప్టిమైజ్ చేస్తాను. ఆప్టిమైజ్ ఎట్లా చేస్తాను అంటే సేమ్ నేను ఈ మెథడ్స్ని కాపీ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఎట్లా ఆప్టిమైజ్ చేస్తున్నా అంటే బై యూజింగ్ షార్ట్ హ్యాండ్ సింటాక్స్. నేను ఆల్రెడీ ఫంక్షనల్ చెప్పేటప్పుడు చెప్పాను కదా షార్ట్ హ్యాండ్ సింటాక్స్ ఆర్ ఫ్యాట్ యారో, మన ఫ్యాట్ యారో ఉంది కదా దాన్ని యూజ్ చేసుకొని నేను ఈ కోడ్ని ఏంటంటే ఆప్టిమైజ్ చేస్తున్నా. మీకు ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో వరీస్. సో నేను ఇక్కడ ఏం పెడుతున్నా అంటే ఈ మెథడ్కి 2 అని పెడుతున్నా, 2 నా కన్వెన్షన్ కోసం 2 అని పెడుతున్నా. సో ఇప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్స్ నేను ఎట్లా షార్ట్ హ్యాండ్ చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఈ ఎక్స్వైజెడ్ని రిజల్ట్స్లో కాకుండా డైరెక్ట్గా ప్రింట్లోనే ప్రింట్ చేస్తాను. సో ఇంకా నాకు ఈ లైన్ అవసరం లేదనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను, డైరెక్ట్గా ఈ బ్రేసెస్ కూడా రిమూవ్ చేయడానికి ఒక లైనే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఫ్యాట్ యారో పెట్టేస్తాను. సో సింగిల్ లైన్, ఇప్పుడు ఇక్కడ చూసారా ఎన్ని లైన్స్ కూడా వచ్చింది, 4 lines వచ్చింది. ఇక్కడ చూసారా సింగిల్ లైన్లో అయిపోయింది. సో అదేవిధంగా కింద మెథడ్ని కూడా ఆప్టిమైజ్ చేసిన తర్వాత కాల్ చేస్తా. సో దీన్ని కూడా ఆప్టిమైజ్ ఎట్లా చేయాలి, సో ఇట్లా ఇది రిమూవ్ చేయండి సింగిల్ లైన్ కదా, బ్రేసెస్ తీసేయండి ఫ్యాట్ యారో. అండ్ వన్ మోర్ థింగ్, మనకి రిటర్న్ అవసరం లేదు, ఇది బై డిఫాల్ట్గా ఇది రిటర్న్ చేసేస్తుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేశానంటే, సపోజ్ నేను ప్రింట్ చేస్తాను ఈ పైన వాటి కామెంట్ చేస్తాను. సో మనకి కింద వాటి ఎగ్జిక్యూట్ అయితే తెలుసు. సో మనకి సేమ్ అవుట్పుట్ వచ్చిందనమాట.
సో ఇది షార్ట్ హ్యాండ్ యూజ్ చేసుకొని ఇది చేస్తాను అన్నమాట. సో లాంబ్డా ఫంక్షన్స్ అంటే తెలిసిందే కదా, లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఒక నార్మల్ ఫంక్షనే, కానీ ఇక్కడ నేమ్ ఉండదు, అక్కడ నేమ్ ఉంటుంది, అంతే తేడా. దీన్ని మనం అనానమస్ ఫంక్షన్స్ అంటాం, లాంబ్డా ఫంక్షన్స్ అంటాం, సారీ లాంబ్డా అంటూ లాంబ్డా ఫంక్షన్స్ అంటాం. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మనం ఫ్లటర్లో కానీ ఫ్లటర్లో బాగా యూజ్ చేస్తాం ఈ వీటిని, నేమ్ లేకుండా యూజ్ చేసేవి. సో ఇది అండ్ ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట, మామూలుగా మన జావాలో మనకి అవైలబుల్ ఉండదు. ఇది కొంచెం జావా లేటెస్ట్ వాటిలో ఉంది, పాత వాటిలో లేదు. సో ఇది మోడర్న్ కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి అండ్ రియల్ టైంలో యూజ్ చేయాలి. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.